ఓం శ్రీ గురుభ్యో నమః నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనకు తెలియకుండా వాష్ ఏరియా వలన ఆగ్నేయం పెరుగుతుందా అదేవిధంగా ద్వారాల పైన భీములు ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఈశాన్యంలో మనం తెలియకుండా ఏర్పాటు చేసినటువంటి తులసి కోటల వల్ల కావచ్చు లేదు అనంటే మోటార్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాల వల్ల కావచ్చు వాస్తు దోషాలు ఏర్పడతాయా ఇటువంటి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్ లోకి వెళ్ళిపోతే ముందుగా మనకు తెలిసి తెలియకుండా ఏర్పాటు చేసేటువంటి ఈశాన్యంలో పిల్లర్స్కి సంబంధించి కావచ్చు తులసి కోటలకి సంబంధించి కావచ్చు తర్వాత మోటార్ల కోసం ఏర్పాటు చేసినటువంటి స్ట్రక్చర్స్ కి సంబంధించి కావచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈశాన్యంలో తులసి కోట కోసం మొత్తం ఒక దిమ్మెలాగా ఏర్పాటు చేసేసి ఈ విధంగా తీసుకున్నారు ఈశాన్యంలో తర్వాత ఇక్కడ వచ్చేసి మోటార్ ఏదైతే ఉంటుందో ఆ మోటర్ కోసం దానికి సెక్యూర్గా ఉంటుంది వాటర్ పడకుండా ఉంటాయి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఒక రూమ్ ఇక్కడ అంతా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఉత్తరం కూడా కానిచ్చేసేసి తూర్పు కూడా కానిచ్చేసేసి ఈ విధంగా వాళ్ళు స్ట్రక్చరల్గా తీసుకోవడం జరిగింది తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పైన టెర్రాస్లో ఈశాన్యం పిల్లర్ని హెవీగా చేసేసి పైన ఒక చిన్న ప్లేట్ లాగా గ్రానైట్ గా తీసుకోవడం జరిగింది డైనింగ్ లాగా కావచ్చు పిల్లల్ని పైకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళని ఆడిపిస్తూ కూర్చోబెట్టి తినిపించడానికి సంబంధించి కావచ్చు అలాగా ఏదైనా ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేశారు ఇవి వీటన్నిటి వల్ల కూడాను మనకి ఇంటి యజమానికి డెవలప్మెంట్లో ఎప్పుడు కూడాను ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి మానసిక ప్రశాంతత అనేది లోపిస్తుంది పిల్లల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనడం అనారోగ్య సమస్యలు పిల్లలకి ఎక్కువగా రావటం పిల్లల నుంచి అనారోగ్య సమస్యలకు సంబంధించి కావచ్చు మరే ఇతర కారణాల వల్ల కావచ్చు ఖర్చులు పెరగటం వారి వల్ల ధనానికి లోటు ఏర్పడటం ధనానికి సంబంధించినటువంటి నష్టం జరగడం ఇలాంటివి జరిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈశాన్యంలో ఫిజికల్ ఎత్ అనేది మీరు తీసుకొని రావద్దు భౌతిక రూపంలో ఒక బరువైనటువంటి నిర్మాణాన్ని అక్కడ తీసుకురావద్దు ఇక్కడ మీకు తులసికోట ఏర్పాటు చేసుకోవాలి అని అంటే ఇలాగ స్ట్రక్చరల్గా ఆనిచ్చుకోకుండా దిమ్మలాగా కట్టకుండా మామూలుగా పెట్టుకోవచ్చు ఒక స్టూల్ పైన పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా చిన్న రెండు మూడు ఇటుకరాళ్ళు అక్కడ పెట్టేసేసి దానిపైనైనా సరే మీరు మోబుల్ గా ఉండేలాగా తులసి కోటను ఏర్పాటు చేసుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు కానీ ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల ఇంటిలో ఉండేటువంటి పిల్లల పైన ఈ ప్రభావం ఎక్కువగా పడుతుంది కొంతమంది నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను చాలా నిదానం అయిపోతూ ఉంటారు పిల్లలు మరీ ముఖ్యంగా ప్రథమ కుమారుడు ఇటువంటి లోపాలు ఉన్నటువంటి ఇంట్లో ఎవరైనా ఉన్నట్లయితే ప్రథమ కుమారుడు నెమ్మదించడం అనేది జరుగుతూ ఉంటుంది చదువులో కావచ్చు యాక్టివ్నెస్లో కావచ్చు వెనకబడి వెనకబడిపోవడము ఎప్పుడు అన్హెల్దీగా ఉన్నట్టుగా కనిపించడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నేను నోటీస్ చేయడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈశాన్యంలో ఇట్లాంటి చిన్న చిన్న దోషాలను మీరు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి వాటికి ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్స్ని మీరు వెతుపకడానికి ప్రయత్నించండి తప్పితే మీ సౌకర్యం కోసమో లేదంటే ఇంకా ఇతర ఏదైనా కారణాల వల్ల ఈ విధంగా ఏర్పాటు చేశారు అని అంటే మాత్రం ఖచ్చితంగా వాటి నుంచి పిల్లల విషయంలో ఎక్కువగా ఇబ్బందులు మీరు చూసేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఆగ్నేయం పెంపు వాషేరియా మనకు తెలియకుండానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆగ్నేయం పెంపు అనేది ఏర్పడిపోయింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా మనం విజిట్ చేసినటువంటి ఈ హౌస్ వచ్చేసి మన వన్ ఆఫ్ అవర్ క్లయింట్ రెంట్కుంటున్నటువంటి హౌస్ కు సంబంధించి వరంగల్లో మనం విజిటింగ్కి వెళ్ళిన సందర్భంలో వాళ్ళ ఇంటి దాకా వెళ్ళడం జరిగింది సార్ ఎప్పుడు ఏ ఒక చిన్న చిన్న మెడికల్ ఖర్చులు ఉంటూ ఉంటున్నాయండి ఎప్పుడు ధనం అలాగా ఖర్చు అయిపోతుంది అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది ఆయనకి నేను రెండే విషయాలు చెప్తాను సార్ అయితే ఉత్తర ఈశాన్యంలో కావచ్చు లేదంటే ఆగ్నేయంలో కావచ్చు దోషాలు ఉంటాయండి ఈ రెండు ప్రదేశాల్లో ఉన్నప్పుడే అటువంటి సమస్యలు ఉండేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయనకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అదేవిధంగా మనం పడుకునేటువంటి బెడ్ కూడాను ఏదైనా రాంగ్ డైరెక్షన్లో ఉంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి తెలియకుండానే మెడికల్కి మనం ఖర్చు పెట్టడము మెడిసిన్ తీసుకుంటడము అనవసరంగా అమౌంట్ మెడిసిన్ కి వేస్ట్ కావడం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది సరే అని చెప్పేసి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ లో సగం పోర్షన్ ఇల్లు కట్టేసేసి సగం పోర్షన్ అంతా ఫ్రంట్ కి పార్కింగ్ వదిలేసేసారు వీళ్ళది టూ బీహెచ్కే హౌస్ కరెక్ట్ గా ఆగ్నేయ మూలలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఈ విధంగా ఒక వాష్ ఏరియాని తీసుకున్నారు ఇది వీరే వాడుతున్నారు ఈ వాష్ ఏరియాని సరే ఈ గట్టు మొత్తం తీసేయండి సార్ స్ట్రక్చరల్ గా ముందు మీకు ఆ పెంపు అనేది ఉండదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఇదంతా ఈ గట్టంతా కూడాను ఈ విధంగా ఎక్స్టెన్షన్ ఈ ఇంటికి ఆనుకొని రావడం వల్ల తెలియకుండానే ఇక్కడ ఆగ్నేయం పెంపు ఏర్పడిపోయి ఆగ్నేయంలో మళ్ళీ ఆ వాటర్ ఎలిమెంట్ ఏరియా వాటడం వల్ల ఆ అగ్ని తత్వాన్ని కోల్పోవడము మనీ అనవసరంగా వేస్ట్ కావడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి అక్కడ వాళ్ళకి మనం నోటీస్ చేయడం జరిగింది అదేవిధంగా వారు పడుకునేటువంటి బెడ్ కూడా కొంత కొంత భాగం దక్షిణ నైరుతుల్లో రావడం దాన్ని నేను జరపమని చెప్పడం కూడా జరిగింది నేను ఈ రీసెంట్ టైమ్స్లో చాలా మందిని అబ్జర్వ్ చేశాను దక్షిణ నైరుతిలో ఎవరికైతే బెడ్ ఉంటుందో చాలా మంది కరోనాతో ఆ ప్రాబ్లం ఫేస్ చేయడం రావడం తగ్గిపోవడం జరిగింది కానీ ఎవరైతే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కరోనాకి ట్రీట్మెంట్ తెచ్చుకున్నారో వారికి సంబంధించి నేను కొన్ని కేస్ స్టడీస్ అబ్జర్వ్ చేసినప్పుడు వారి యొక్క బెడ్ దక్షిణ నైరుతిలో ఉండడం జరిగింది కాబట్టి ఈ దక్షిణ నైరుతిలో బెడ్ ఉన్నప్పటికీ కూడా నేను ప్రీవియస్గా ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను పడమరాలు ఏదంటే పడమర నైరుతిలో ఉన్నటువంటి దోషాల వల్ల కరోనాకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది జనరల్గా అందరికీ కరోనా పడమరలో బాత్రూమ్స్ వస్తూ ఉంటూ ఉంటాయి కాబట్టి పడమర పడమర నైరుతిలో కొంతమందికి బాత్రూమ్స్ వస్తూ ఉంటాయి వారికి సంబంధించి ఎఫెక్టెడ్ పీపుల్ని నేను చూడడం జరిగింది కరోనాకి సంబంధించి ఎక్సెప్ట్ అవి లేకుండా కూడా ఎవరైతే కరోనాకి ఎఫెక్ట్ అయ్యి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టారో వాళ్ళని నేను అబ్జర్వ్ చేసినప్పుడు దక్షిణ నైరుతిలో వాళ్ళ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి బెడ్ వచ్చేసి డిగ్రీల ప్రకారంగా చూసుకున్నప్పుడు దక్షిణ నైరుతిలో ఉండడం వల్ల వారికి కరోనా రావడం ఆ కరోనా నుంచి లక్షల రూపాయలు ఆరోగ్యానికి ఖర్చు పెట్టడం అనేది జరిగింది వాటికి సంబంధించి కొన్ని కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి బట్ కాకపోతే వాటి గురించి నేను ఇప్పుడు అప్పుడే చెప్పను ఇంకా మునుముందు కూడా ఇంకొన్ని కేస్ స్టడీస్ కూడాను అబ్జర్వ్ చేసిన తర్వాత వాటికి సంబంధించి కూడాను అన్నిటిని కలిపి ఒక వీడియో చేయడానికి నేను మళ్ళీ ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఈ హెల్త్కు సంబంధించి చూసినప్పుడు ఆగ్నేయంలో తెలియకుండా పెరిగినటువంటి దోషాలు కావచ్చు వాష్ ఏరియాల వల్ల కావచ్చు లేదంటే మనం పడుకునేటువంటి బెడ్ పొజిషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కావచ్చు ఉత్తర ఈశాన్యంలో డస్ట్బిన్స్ ఏర్పాటు చేయడం కొంతమంది చేస్తూ ఉంటూ ఉంటారు ఇలాంటి ఈ ప్రాబ్లమ్స్ వల్ల తెలియకుండానే మెడికల్ ఖర్చు అనేది పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి దోషాలను మీరు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయకండి తర్వాత ద్వారాల పైన భీములు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఆల్రెడీ నేను ప్రీవియస్గా కూడా వీడియోలోనూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ద్వారాల పైన భీములు ఉండడం మంచిది కాదు దానివల్ల ఇంట్లో ఉండేటువంటి యజమాని యొక్క అభివృద్ధి పూర్తిగా లోపిస్తుంది వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ మనకి కాల్ చేసి మాట్లాడడం జరిగింది సార్ మా ఇంటికి ప్రధాన ద్వారానికి పైన భీమ్ ఉండిందండి నేను మీ వీడియోలో చూశాను ఉండకూడదు అని చెప్పారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆయన ఇంట్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా డౌన్ఫాల్ అయిపోవడం జరిగింది మానసిక ప్రశాంతత లేకపోవటము చాలా ఇబ్బందులు ఫేస్ చేయడము ప్రతి ఒక్క వర్క్లో కూడాను అన్సక్సెస్ కావడము సక్సెస్ లేకుండా అతని వర్క్లో ఎప్పుడు కూడాను ఫెయిల్యూర్ చూడటము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడాను ఆయన నోటీస్ చేయడం జరిగింది నేను ఇమీడియట్గా ముందు ద్వారాన్ని మార్చుకోండి అని చెప్పేసి ఆయనకి సజెషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే మీకున్నటువంటి ఆ ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారం పైన ఇలాగా బీమ్స్ వచ్చాయి అని అంటే అపార్ట్మెంట్స్లోనే మోస్ట్లీ ఇట్లాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి కొంతమందికి హెల్త్ ఇష్యూస్ రావచ్చు కొంతమందికి వర్క్లో ప్రాబ్లమ్స్ రావచ్చు ఏదో ఒక సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ ద్వారం పాజిటివ్గా ఉండేటువంటి ఆ ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారం యొక్క ఫలితం ఇవ్వలేక దాని యొక్క ఆ ఫలితాన్ని పూర్తిగా నెగిటివ్ అయిపోయి గృహస్థుల పైన చెడు ప్రభావం ఎక్కువగా చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను భీముల కింద ద్వారాలు ఏర్పాటు చేయకండి దాని ద్వారా ఖచ్చితంగా ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు ఫెయిల్యూర్స్ని ఎక్కువగా చూడటము గొడవలు పడటము కొంతమంది చూస్తూ ఉంటాము ఆ ఇంట్లోకి రావడం రావడంతోనే భార్య గొడవలు పడుతూ ఉంటుంటారు తాళం కూడా తీరు ద్వారం యొక్క తాళం కూడా తీరు తాళం దీకుండానే గడప దాకా వచ్చి గొడవ పడుతూ ఉంటూ ఉంటారు అట్లాంటి కేస్ స్టడీస్ మనం కొన్ని చూడటం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను భీముల కింద ద్వారాలు ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో అది మనకి మంచి విషయం కాదు దాని ద్వారా ఏదో ఒక విధంగా మనం నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది అది ధన రూపేనా కావచ్చు ఆరోగ్య రూపేణా కావచ్చు భార్యాభర్తల మధ్య సఖ్యత రూపే కావచ్చు ఏదో ఒక విధంగా పిల్లలకు సంబంధించి కావచ్చు ఏదో ఒక లోటుపాట్లు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఆ ద్వారం వచ్చినటువంటి ఫేసింగు అది పడమర ఫేసింగ్ ఉత్తరం ఫేసింగ్ దక్షిణ ఫేసింగ్గా ఆ ద్వారం ఎక్కడొచ్చింది ఆ ద్వారం పైన ఉన్నటువంటి భీము ఎక్కడొచ్చింది వీటన్నిటిని బట్టి కూడాను ఆ ఫలితాల్లో ఏదో ఒక ఏదో ఒక చెడు ఫలితాన్ని మనం ఆ ఇంట్లో ఉండేటువంటి గృహస్థులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికైనా సరే అపార్ట్మెంట్లో నివసించే వారికి ద్వారాలు ఉన్నట్లయితే ద్వారాల పైన భీములు ఉన్నట్లయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ద్వారాన్ని మార్పించుకునేటువంటి ప్రయత్నం చేయండి కొత్తగా ఎవరైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నట్లయితే మీ ప్రధాన ద్వారాన్ని ముందే చెక్ చేసుకోండి పైన ఏమైనా భీములు వచ్చాయా లేదా అనేటువంటి విషయాన్ని ముందే చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్